ఆసుపత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు ఏపీపీసీసీ మాజీ ప్రెసిడెంట్ శైలజనాథ్. బెంగాల్ డాక్టర్ హత్యాచార ఘటన తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా నిందితులకు శిక్షించాలని డిమాండ్ చేశారు శైలజనాథ్. వెస్ట్ బెంగాల్ కలకత్తాలో ఒక ట్రైనీ డాక్టర్ని అత్యాచారం చేసి అతను క్రూరంగా హింసించి హత్య చేశారని తెలిసిన తర్వాత కూడా దర్యాప్తు జరుగుతున్న తీరు మాత్రం అయోమయానికి అనుమానానికి దారితీస్తూ ఉంది. అసలు యావత్ భారతదేశం కూడా ఒక దిగ్భ్రాంతికి గురై ఆ విషయం తలుచుకుంటేనే కళ్ళు నీళ్ళు వచ్చే ఒక సంఘటన చూస్తూ ఉంటే, పరిస్థితి చూస్తూ ఉంటే దాని పట్ల అదేదో మామూలు క్యాజువల్ ఇష్యూలాగా డీల్ చేస్తున్న విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. డాక్టర్లు అనేవాళ్ళు ఈ సమాజంలో ఉన్న సభ్యులైన అనేక మంది మానవులకి జబ్బులు వస్తే, రుగ్మతలు వస్తే బాగు చేయడానికి వాళ్ళు తీవ్రంగా ప్రయత్నం చేస్తారు. సరే కార్పొరేటికన జరిగిన తర్వాత కొద్దిగా డబ్బులు ప్రవేశించినచ్చు, కానీ ఈరోజు కూడా ప్రాణాన్ని తమ ప్రాణాన్ని అడ్డం పెట్టి కాపాడడానికి ప్రయత్నం చేసేవాళ్ళు డాక్టర్లు. పోయిన కరోనా టైంలో చూసినాం ఎంతమంది డాక్టర్లు వైద్యం చేస్తూ ప్రాణాలు కోల్పోయారో మనం చూసాం. అటువంటి ఉన్నతమైన ఒక ప్రొఫెషన్లో ఉన్న ఒక ట్రైనీ డాక్టర్ని అత్యాచారం చేయడం, చివరికి అంతర్గత భాగాల నుంచి కండ్ల నుంచి చెవుల నుంచి కూడా రక్తం వచ్చే విధంగా హింసించడం అనే ఒక సంఘటన అసలుకి ఈవేళకే ఎంక్వైరీ జరిగిపోయి విచారణ జరిగిపోయి నిందితునికి తీవ్రమైన శిక్ష, అసలుకి ఇంకా చెప్పాల్సి వస్తే మరణశిక్షకు తక్కువగానే శిక్ష విధించాల్సిన అవసరం ఉండేది భారతదేశంలో అక్క చెల్లెళ్ళు అందరినీ కాపాడుకోవడం కోసం. దాన్ని ఇంకా లాగడం, ఇంకా మాట్లాడడం, అందుకంటే ఘోరమైన విషయం ఏంటంటే నిన్న రాత్రి 11 గంటల పైన అక్కడి విద్యార్థులు ఎక్కడైతే స్ట్రైక్ చేస్తూ ఉన్నారో, ఆందోళన చేస్తూ ఉన్నారో, ఆ ప్రాంతంలో మొత్తం గూండాలు ప్రవేశించి దౌర్జన్యం చేసి సాక్ష్యాలని చెరిపేసే కార్యక్రమం, దాంతోపాటుగా అక్కడ ఉన్న ఆందోళనకారులైన వైద్య విద్యార్థులందరినీ కూడా భయోత్పాతానికి గురిచేసే కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి సహించడానికి వీలు లేదని నేను ఈ సమాజంలో ఉన్న అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.